తూర్పుగోదావరి పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో ఎస్సీ పేటలో గల బాలసూకి కాలనీకి సంబంధించిన రోడ్డు అక్రమ వివాదం వెలుగులోకి వచ్చింది. కోటిరాజు అనే వ్యక్తి నివాసానికి ఆనుకుని ఉన్న అడ్డ రోడ్ను ఆక్రమిస్తూ ఇల్లు నిర్మాణం చేస్తున్నాడని పేట పెద్దలు ప్రజలు అడగక ఎంఆర్ఓ ఖాళీ స్థలానికి పట్టా మంజూరు చేశారని అందుకే నిర్మిస్తున్నానని చెప్పాడు. దీంతో ఎంఆర్ఓను ప్రశ్నించగా నేను ఉన్న ఇల్లు పడగొట్టుకుని కొత్త ఇంటి నిర్మాణానికి మాత్రమే సర్టిఫికెట్ ఇచ్చానని చెప్పడం జరిగింది. ఈ గొడవ తీరే వరకు ఎటువంటి నిర్మాణం జరగకూడదని పోలీసులు చెప్పినా రాత్రికి రాత్రే పిల్లర్లు లేపడంతో ప్రజలు ఆగ్రహానికి గురై అతనిపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఆ వ్యక్తి నా దగ్గర సరైన ధృవపత్రాలు ఉన్నాయని పోలీసులకు చూపించాడు. పేటలోని వారు ఆ రిపోర్ట్ కు నిరసిస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగారు. వెంటనే పట్టాను రద్దు చేయకుంటే ఇంకా తీవ్రంగా ఉద్రమిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ ధర్నాలో బ్రాహ్ము ఉండ్రు అప్పలరాజు, తల్లంపూడి రాఘవ, గాలి సూరిబాబు, బక్కి రవిబాబు, ఉప్పలపాటి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. స్థలాలు ఇచ్చారండి, స్థలాలు ఇస్తే మేము ఇల్లు కట్టుకోక మిగతా భూమి ఉందండి. అక్కడ మిగతా భూమి అంటే ఆ భూమి కోటరాజు అన్న అతను ఆక్రమించేసుకుంటున్నాడండి. ఆక్రమించుకోవడానికి వెళ్ళలేదు. మీరు మాది స్థలము, మాకు అటు రోడ్డు కావాలి ఇది అని మేము రోడ్డు వేసుకున్నామండి సంఘం అంతా. అలాంటప్పుడు మరి ఆ సంఘాన్ని ఎదిరించేసి తను ఏం చేస్తాడండి, మమ్మల్ని ఎలా చేస్తున్నాడండి తను? అసలు మరి మేము కావాలని మేము హక్కు, మరి వాళ్ళకి హక్కు లేదు. అసలు వాళ్ళకి ఇల్లు స్థలం ఎత్తవే పాపం అండి వాళ్ళకి. మళ్ళీ ఉన్న వాటికి ఆక్రమించినాక ఎలా కొత్తదండి? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, వాళ్ళు ఏదో ఆక్రమించుకుంటున్నారు. ఇంకా మళ్ళీ ఆక్రమించుకుంటే ఎలా కూరుకుంటారండి? మళ్ళీ మా మీద, మా ఓళ్ళ మీద, అందరి మీద మా కేసులు ఎట్టి మమ్మల్ని ఎలా తిప్పుతాం? వాళ్ళకి న్యాయం అండి? అసలు కోటరాజు గారికి, ఎంఆర్ఓ గారు, ఎవరో ఎస్సీ గారు ఎలా రాసి ఇచ్చేసినట్టు మామూలుగా కాయచి ఇచ్చేశారు. ఇచ్చేస్తే తన ఇష్టం వచ్చేట కట్టేసుకుంటున్నాడు అండి. ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఎలాగ ఆట కట్టిస్తున్నాడు మరి? మరి ఇంకెంతకంటే ఏంటండి? మరి ఇంతమందిని వాడిస్తున్నాడు అంటే ఒక్కడో ఎవరు సహాయం చూసుకుని చాడిస్తున్నాడు మమ్మల్ని? ఎంఆర్ఓ గారిని చెప్పండి మానండి, మాకు సమాధానం వచ్చి ఇప్పుడు చెప్పమానండి. మాకు బాలల అందరూ ఎక్కువ అయినటువంటి ఎస్సీపేటలో అంబేద్కర్ కాలనీ పెద్దాడ పెదపూడి మండలం ఎస్సీపేటలో ఉన్నటువంటి స్థలాన్ని, అనగా మూడు రోడ్లు సంబంధించినటువంటి స్థలాన్ని ఒక వ్యక్తికి మరి రాతపూర్వకంగా ఎంఆర్ఓ గారు దాన్ని ఇవ్వడం జరిగింది. అది కేవలం ఎస్సీపేట మాలల సభ్యులకు మాత్రమే అది ఉంది కనుక దాంట్లో భాగంగా ఉన్నటువంటి ఒక కోటరాజు అనే వ్యక్తి అక్రమంగా వీళ్ళందరినీ ఎదిరించి మాకు ఎంఆర్ఓ గారు నాకు ఈ పట్టా ఇవ్వడం జరిగిందని, మాతో పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చామని చెప్పినటువంటి ఎంఆర్ఓ గారు ఆ ఇచ్చినటువంటి కాగితాన్ని అతను భరోసాగా తీసుకుని నాకు పట్టా ఇచ్చారు అని అతను ఆ లేఅవుట్ని అక్రమంగా కట్టడానికి, ఆ ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గ్రామ ప్రజలందరూ కలిసి, పేటలో పెద్ద పేటలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి, మహిళలు, ఆడవారు, పెద్దవారు అందరూ కలిసి ఇంచుమించు రమారామి ఒక 250 మంది జనం వచ్చి మరి మండల ఆఫీస్ దగ్గరికి వచ్చి మరి ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది. అది నేను ఒకసారి అడిగినప్పుడు అది కేవలం పొజిషన్ సర్టిఫికెట్ మాత్రమే నేను ఇవ్వడం జరిగింది, అది అతను ఉన్నటువంటి ఇంటికి మాత్రమే అని చెప్పడం జరిగింది ఒకసారి. ఇప్పుడు మాత్రం అది లేఅవుట్గా ఉన్నటువంటి ఖాళీ స్థలానికి ఇచ్చానని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. అది ఎంత మాత్రమో మరి మాకు ఇష్టం లేదు కనుక, అది పేటకు సంబంధించినటువంటి ఇష్యూ కనుక దాన్ని మేము ఖండిస్తూ, అది అందరికీ సంబంధించిన విషయం. చాలామంది ఒకే ఇంట్లో నలుగురు ముగ్గురు కాపరాలనుకున్నటువంటి మ్యారేజ్ అయ్యి నలుగురు ముగ్గురు కాపరాలనుకున్నటువంటి విషయం చాలామంది మన పేటలో ఉంది. చాలామంది యవనస్తులు, యూత్ వారు కూడా పెళ్ళిళ్ళు అయ్యి ఒక ఇంట్లోనే 4-5 కంపలు 4-5 కుటుంబాలుగా ఉంటున్నారు. ఉంటున్నటువంటి వారికి మేము ఏదో మా పేట తరపు నుంచి, అంటే మా పేటలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు అందరు కలిసి ఒకే రీతిగా ఒకనొక రోజున కొన్నిళ్ళు మేము అందరం కలిసి ఏకంగా నిర్ణయించుకుని కొన్ని ఇల్లు తీసుకోవడం జరిగింది. అదే ప్రకారంగా ఇప్పుడు కూడా దాన్ని తీసుకుందామని, ఈ ల్యాండ్తో పాటు ఇంకా ఉన్నటువంటి సర్వే చేయించినటువంటి ల్యాండ్ అంతా కూడా మేము సర్వే చేయించి దాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము అందరం కలిసి లేనోటి వాళ్ళకి, అంటే పెళ్ళిళ్ళు అయ్యి బాధ్యతలతో ఉన్నటువంటి వారికి, ఇద్దరు ముగ్గురు కాపరా ఉన్నటువంటి వారి కొరకు ఈ స్థలాన్ని మేము కేటాయించాలని, వారికి ఇవ్వాలని మాలో మేము అందరం ఏకమై చేసుకుందాం అనుకున్న సమయంలో మరి కోటరాజు అనే వ్యక్తి అతనికి ఉన్నటువంటి ఇల్లే కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించి దాన్ని మరి అధికారుల సహాయంతో, ఎంఆర్ఓ గారి సహాయంతో, ఇంకా చాలామంది వ్యక్తుల సహాయంతో ఆయన మరి దాన్ని
ఆ పొజిషన్ సర్టిఫికెట్ అన్నట్లుగా కాకుండా పర్మనెంట్ పట్టాగా పుట్టించుకుని అది లేఅవుట్కి మరి ఆ గ్రామానికి సంబంధించినటువంటి లేఅవుట్ని అతని ఖాళీ స్థలాన్ని అతను పట్టాగా పుట్టించుకుని ఈనాడు కట్టడం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నించినటువంటి దాన్ని మేము కూడా అడ్డుకోవడం జరిగింది. ఇది కేవలం మన పేటకు సంబంధించింది. ఇది నీకు ఒకరికి ఎలాగిచ్చారని మేము ఎంఆర్ఓ గారిని అడిగినప్పుడు అది నేను ఒకసారి అయితే పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అంతేగాని ల్యాండ్కి నేను ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడైతే మాత్రం అది కుదరదని అంటున్నారు. మాకు కావాల్సింది మాత్రం 3 రోడ్లకు సంబంధించినటువంటి అటు రోడ్డుగా ఉన్నటువంటి దాని దారి కోసం మేము దాన్ని మేము అడగడం జరుగుతుంది. అది పేట అందరికీ సంబంధించినటువంటి దారి కనుక అందరూ ఆ దారి మార్గాన పోవాల్సినటువంటి స్థితి ఉంది కనుక ఆ దారిని మాకు వారి యొక్క సహాయంతోనే మాకు కావాలని మేము అడుగుతున్నాం. అయినను వారు మరి దాన్ని ఆ లెక్క చేయకుండా ఆయనకి ఇచ్చేసామన్నట్లుగా మాట్లాడుతున్నారు. అది బేస్ చేసుకుని మన ఎస్సీ గారితో వారు సహాయం పొంది ఎవరు ఆ కోటరాజు అనే వ్యక్తి ఎస్సీ గారితో సంబంధించి వారికి ఇచ్చినటువంటి లెటర్ను బట్టి ఎస్సీ గారు అక్కడికి వచ్చి అతనికి ఇది రాతపూర్వకంగా ఎంఆర్ఓ గారు ఇచ్చారు అన్నట్లుగా చెప్పడం జరిగింది. దానికోసం మాకు తక్షణం న్యాయం కావాలని దాని పేటకు సంబంధించిన విషయం కనుక ఆ రోడ్డు మార్గాన్ని మాకు ఇప్పించాలని ఈ రోజున మరి ఇలాగ 300 మంది మేమందరం కలిసి పెద్దలు అందరం కలిసి ఆల్రెడీ మరి అతనికి ఇల్లు ఉండి కూడా వేరొక ఖాళీ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆయనకే సహకరిస్తున్నారు. కానీ ఒక 300 మంది రోడ్డు మార్గం కావాలని అంటున్నటువంటి 3 రోడ్లు సంబంధించినటువంటి అటు రోడ్డు కావాల్సినటువంటి 300 మందికి కావాల్సినటువంటి ఆ స్థలాన్ని మాకు ఇప్పించాలంటే మా స్థలాన్ని మాకు ఇప్పించడం కోసం ఇవ్వడానికి వారు ఎందుకు సంకోచిస్తున్నారో మాకైతే తెలియదు. కానీ దానికోసం మీ ఈ ప్రెస్ మీట్ వారు మాకు సహాయం చేసి మా మాలలకు ఎస్సీపేట మాలలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ మాటలు మీకు విన్నవించుకుంటున్నాం.